మెదక్ జిల్లా రామాయంపేట మనోరాబాద్ తూప్రాన్ వెల్దుర్తి ముసాయిపేట చేగుట్టలో సిఐటియు మద్దతుగా నిలిచింది. నార్సింగ్ చిన్న శంకరంపేట నిజాంపేట మండలంలో విఆర్ఏల సమ్మె నాలుగవ రోజుకు సాగుతుంది. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని విఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నేడు రెండవ రోజు విఆర్ఏల సమ్మెతో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం విఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవి విరమణ పొందిన విఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్ సైదులు, గుండబాబు, రత్నం, నాగరాజు, స్వప్న, నవనీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జరుగుతున్నటువంటి సమ్మె నాలుగవ రోజు చేరింది. మరి ఈ నాలుగవ రోజు సందర్భంగా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఏఐటీసీ తరపున మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈ వీర్యాలు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైన బద్ధంగా ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సమ్మెలు ఏదో గుంతమ్మ కోరికలు కూడా కాదు, పాత సమస్యలే, కనీస వేతనాలు పాత విషయమే, ఉద్యోగ భద్రత పాత విషయమే, ఇవన్నీ పాతయే. కొత్త ఏదో ఆయన అడుగుతున్నామని చెప్పేసి అని కాదు, ఇవి గుంతమ్మ కోరికలేం కాదు. మన రాష్ట్ర పాలన ఎట్లుందంటే అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అన్ని నోట్లో చెరుంది అన్నట్టు ఉన్నది మన పాలన. ఈ అధికారులు ఈ పరిపాలన మరి అలా ఇది ఈ విఆర్ఏలకు ఇవ్వాల్సిన పేస్కేల్ ఏదైతే ఉందో, మిగతా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఇవాళ కొత్త అడుగుతలేము. ఈరోజు ఎక్కడ పోయినా నిత్యవసర సరుకులు కావచ్చు, గ్యాస్ సరుకులు అన్నీ, గ్యాస్ కావచ్చు, ఇవాళ ఒక్క మంచినూనె ప్యాకెట్ కరోనా కంటే ముందు 80 రూపాయలు ఉండే, 80-90 ఉండే, ఇవాళ 200 ఇవాళ వాళ్ళకి ఇచ్చే 11,000 ఇవాళ ఎడ పత్తారు ఎట్లా పత్తారు అది. కాబట్టి తక్షణమే ఈ విషయం మీద ఎట్టి పరిస్థితులు ఇది ఇష్యూ పెద్ద కాకముందు కంపల్సరీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వం దిగొచ్చి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి రియాక్టివ్స్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.